వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు చాలా మందిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉండటం వల్ల కూడా వాళ్ళకి కూడా కరోనా రాదు అనేది ఒక అపోహ ఉంది. నిజంగానే రాదంటారా, ఏమంటారు? ఇప్పుడు చూడండి, మనం మాట్లాడితే ఫ్యాక్ట్స్ అనేది మాట్లాడాలి, కానీ థియరీస్ చాలా ఉంటాయి. సో థియరీస్ మీద బేస్ మనం తీసుకోలేమన్నమాట. ఎనీథింగ్ ఇస్ ఫ్యాక్ట్, వీ నీడ్ టు ప్రజెంట్ ఇట్. ఇప్పుడు చాలా మంది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి అంటున్నారు. చవన్ ప్రాష్ యూజ్ చేయడం, అది యూజ్ చేయడం, ఇది యూజ్ చేయడం. సో నథింగ్ ఇస్ ప్రూవ్డ్ అన్నమాట. కొంతమందిలో రిజల్ట్ వచ్చింది, కొంతమందిలో రిజల్ట్ రాలేదు. సో అలా ఉంటుంది. అన్ని థియరీస్ అన్నమాట, ఫ్యాక్ట్ అనేది ఏం లేదు అట్లా. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, శేషాద్రి భీమవరం నుంచి. హలో శేషాద్రి గారు, మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు చెప్పండి. శేషాద్రి గారు, నా వయసు 85. ఓకే. నాకు 73 నుంచి షుగర్ ఉంది. ఓకే. అంతకుముందు నేను ఉద్యోగం చేసినప్పుడు నాకేం లేదు, కానీ ఇప్పుడు రిజల్ట్స్ బ్లడ్ షుగర్ 117 ఫాస్టింగ్, బెస్ట్ పీపీ ఆఫ్టర్ ఆఫ్టర్ టిఫిన్ 129, ఓకే, క్రియాటిన్ 1.4, ఓకే, HbA1c 6.7, ఓకే, మీరు నడవాలి అని చెప్పారు. నడవటం ఎలా సాధ్యపడుతుంది? నాకు 85 ఏళ్ళు, అక్కడికి నడుస్తూనే ఉన్నాను మొత్తానికి, అంతగా నడవలేకపోతున్నాను. నేను వ్యాయామం చేస్తున్నాను, కొంత చాలా మంచిది, కొంచెం సేపు నడిచి వ్యాయామం చేస్తున్నా. అలా వ్యాయామం చేస్తే మంచిది అని నేను అనుకుని నేను చేస్తున్నాను. మంచిదండి. ఇప్పుడు చూడండి, ఎక్సర్సైజ్ చేయాలి అని మనం మేము చెప్తూ ఉంటాము. ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి, లేదంటే మీలాగా ఏజ్ ఉంది ఎక్కువగా, సో వాళ్ళైతే ఎక్కువగా వాకింగ్ చేయలేరు. సో వాళ్ళకి ఏం చేయాలంటే ఏరోబికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి వాళ్ళకు. సో ఆ ఎక్సర్సైజ్ అయినా మీరు చెప్పినట్టు వ్యాయామం చేయాలన్నమాట. వ్యాయామం చేస్తే చాలా మంచిది, అండ్ అది కూడా సేమ్ పని చేస్తుంది, వాకింగ్ లాగానే పనిచేస్తుంది. అండ్ సెకండరీ మీరు ఏమేం మీ లెవెల్స్ చెప్పారో ఆ లెవెల్స్ చాలా కంట్రోల్ ఉన్నాయి. ఒక్కటి ఏంటంటే కొంచెం ఫాస్టింగ్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, 100 లోపల రావాలి, కానీ అది 123 అలా మీకు వస్తుంది. సో దానికి ఏం చేయాలంటే, అది ఎక్కువ రావడానికి కారణం ఏముంటుందంటే రెండు కారణాలు ఉండొచ్చు అండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే రాత్రిపూట కార్బ్స్ అనేది మీరు ఎక్కువ తీసుకుంటున్నారు, అంటే కార్బోహైడ్రేట్స్, అన్నం ఏమైనా తింటున్నారేమో రాత్రి, అది కూడా కొంచెం ఎక్కువ తింటున్నారేమో, దాని మూలంగా కూడా మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మీకు కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సెకండ్ రీజన్ ఏముండొచ్చు అంటే మనకు రాత్రిపూట షుగర్ చాలా డౌన్ అయిపోతుంది, అది ఎప్పుడైనా రాత్రి కావచ్చు. సో దాని మూలంగా బాడీ ఏం చేస్తుంది అంటే మళ్ళీ షుగర్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో అప్పుడు కూడా మార్నింగ్ టైంలో మనకు ఇలా జరుగుతుంది. సో నథింగ్ టు వరీ, మీ లెవెల్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. 6.7 మీ HbA1c అంటే వెరీ గుడ్, చాలా మంచిది. సో ఒకసారి మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి సార్. సో ఈ లెవెల్స్ కూడా పూర్తిగా నార్మల్ అయ్యేటట్లు మనం చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, లలిత్ నెల్లూరు నుంచి. హలో లలిత్ గారు, మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో, చెప్పండి లలిత్ గారు. సార్ నమస్తే. డాక్టర్ గారు నమస్తే అండి. సార్ యాక్చువల్లీ మా ఫాదర్ డయాబెటిక్ పేషెంట్ అండి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇమ్యూనిటీ బూస్టర్ అనేది డయాబెటిక్ పేషెంట్ కి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకున్న వల్ల కరోనా రాకుండా ఏదైనా జాగ్రత్త పడగలమా? రైట్. ఇప్పుడు చూడండి, ఇది కరోనా అనేది ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే ఏజ్ ఉన్నవాళ్ళు అండ్ చిన్న పిల్లలు, దే ఆర్ మోర్ ప్రోన్ అన్నమాట. అండ్ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు అంటే డయాబెటీస్ ఉంది, కిడ్నీ డిజార్డర్ ఉంది, వీళ్లకు ఎక్కువగా రావడం జరుగుతుంది. సో వీళ్ళలో ఏం చేయాలంటే నథింగ్ ఇస్ డిఫరెంట్, ఏం డిఫరెంట్ ఏం లేదు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నా కూడా కొంతమందికి వాళ్ళ లెవెల్స్ కంట్రోల్లో ఉండదు,
ఉదాహరణగా 1 ఇయర్ బ్యాక్ మనం టెస్ట్ చేసి తీసుకున్నాము, అదే మందులు ఇప్పుడు వరకు వాడుతున్నాము, అండ్ ఎప్పుడో గుర్తుకొస్తే మనం చేసుకుంటాము. సో అలా చేయకుండా రెగ్యులర్ మానిటరింగ్ మీరు చేస్తూ ఉండాలన్నమాట. రెగ్యులర్లీ ఎంత వస్తుంది అది పూర్తిగా నార్మల్ రేంజ్లో మనం తీసుకురావాలి. ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, మీ ఫాదర్కి కూడా మనం ఇమ్యూనిటీ బూస్టర్ డోసెస్ అనేది ఇవ్వచ్చు. సో మీ దగ్గర ఉన్న హోమికేర్ ఇంటర్నేషనల్ క్లినిక్లో వెళ్ళండి, అండ్ ఆ ఇమ్యూనిటీ బూస్టర్స్ మీరు తీసుకోండి. సెకండరీ నేను కొన్ని ఏమేమి తినాలి, జస్ట్ లైక్ స్పినాచ్ ఉంది, లెమన్ ఉంది, కివి ఉంది, సో ఇవన్నీ చెప్పాను. సో ఇవి కూడా మీరు ఇంట్లో డైలీ బేసిస్ మీద యూస్ చేస్తూ ఉండండి, సో దట్ హెల్దీ ఉంటారు అండ్ ఇమ్యూనిటీ అనేది కొంచెం బూస్ట్ అవుతుంది. ఓకే, మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక పర్సన్కి కరోనా అటాక్ అయింది, అసిప్టమాటిక్ ఉన్నారు వాళ్ళు, సో వాళ్ళకి కరోనా ఉంది అని తెలుసుకోవడానికి ఏ విధంగా ఎగ్జామినేషన్ చేసుకోవచ్చుంటారు? సో వాళ్ళలో ఉంది అని ఏ సిమ్టమాటిక్ అంటేనే వాళ్ళకు సిమ్టమ్స్ లేవు అని అర్థం. సో సిమ్టమ్స్ లేవు అంటే మనం దానికి డిటెక్ట్ చేయలేము, వాళ్ళకు కూడా తెలియదు అసలు ఉన్న వాళ్ళకు కూడా. దీనివల్లనే మనం ఏం చేస్తున్నాము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి అంటున్నాము. ఇప్పుడు ఇది ఇంత ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఎందువల్ల, మనకు ఏ సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళతో కూడా ఇది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం శానిటైజర్స్ యూస్ చేయండి అంటున్నాము. ఎందుకంటే ఎక్కడ ఎవరు తుమ్మి వెళ్ళారు, ఎక్కడ ఎవరు దగ్గి వెళ్ళారు, ఆ డిపాజిట్స్ కింద ఉంటాయి, మనకు మంచం మీద కూడా ఉండొచ్చు, మనకు చైర్స్ మీద కూడా ఉండొచ్చు. అందువల్ల గ్లౌజెస్ కానీ లేదంటే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్, అని ఎవరితో మాట్లాడినా వెదర్ హీ మే బీ యువర్ డియర్ కొలీగ్, మీ బెస్ట్ ఫ్రెండ్ హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, అయినా కూడా యూ కెన్ బి అసిమ్టమెటిక్, ఐదర్ హీ కెన్ బి అసిమ్టమెటిక్. కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేయాలి, చాలా క్లోజ్ అనేది మూవ్ కాకుండా కనీసం ఒక చెయ్యి అనేది గ్యాప్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది మాత్రమే మనం చేయగలుగుతాం అన్నమాట. మరి అసిమ్టమాటిక్ ఉన్నప్పుడు, వాళ్ళలో కరోనా ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావుంటారు? రావు రావు. మరి అది అసలు ఎఫెక్ట్ చేయదంటారా? ఎఫెక్ట్ చేయదు, కానీ వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, వీళ్ళ ద్వారా అంటే వీళ్ళలో ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది అసలు? దానికి తొందరగానే వెళ్ళిపోతుంది, అసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతుంది, తొందరగా వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే, సపోజ్ ఇప్పుడు ఎవరైనా అంటే 6 మంత్స్ బేబీ మదర్స్ వాళ్ళకి కరోనా ఉంటే బేబీస్కి ఆల్రెడీ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు, సో వాళ్ళ నుంచి వీళ్ళకి కొంతమందికి అటాక్ అవుతుంది, కొంతమందికి అవ్వదు. సో అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఐసోలేషన్, ఖచ్చితంగా ఐసోలేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. మదర్కి ఐసోలేషన్ ఇవ్వాలి, అండ్ పిల్లలకి కూడా దగ్గరగా పెట్టారనమాట, డిఫరెంట్ గానే పెట్టి వాళ్ళకు ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి, కానీ దగ్గర పెట్టడం అలా చేయాలి. ఓకే, మదర్ ఫీడింగ్ అయితే ఇవ్వకూడదు అంటారా? అదే బెటర్ అంటారా? అదే బెటర్ అండి. మళ్ళీ ఇస్తే మళ్ళీ వాళ్ళకు కూడా అటాక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అంటే మెయిన్గా డయాబెటీస్ అటాక్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందని ఆల్రెడీ మీరు చెప్పారు. సో అటాక్ అవ్వకుండా ఉండాలంటే మనం దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఫుడ్ డైట్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఆల్రెడీ మనకు హిస్టరీ ఉందనుకోండి డయాబెటీస్ది, సో అప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ ఫిజికల్లీ యాక్టివ్ ఉండాలి, సెకండ్ ఎక్కువగా స్ట్రెస్ అనేది తీసుకోకూడదు, యాంగ్జైటీలో ఎక్కువగా రాకూడదు, ఇది మెయిన్. అండ్ వీళ్ళు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ మనం ఎక్కువగా తీసుకోకూడదు, అంటే ఎందుకంటే ఈ ఫిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో మెయిన్లీ ఇది. దీని తర్వాత మన డైటరీ హ్యాబిట్స్ అనేది మంచిగా ఉండాలి. డైటరీ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు మనం 3 టైమ్స్ తింటాము, సో 3 టైమ్స్ కాకుండా 5 టైమ్స్ తినండి, కొంచెం కొంచెం తినండి. మార్నింగ్ 9కి తిన్నాము, మళ్ళీ 11కి ఏదైనా స్నాక్స్ తిన్నాము, మళ్ళీ 2 o'clockకి తిన్నాము, 4 o'clockకి మళ్ళీ స్నాక్స్ తినండి, మళ్ళీ రాత్రి తినండి. సో ఇలా మనం మన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఖచ్చితంగా మనం ఒక 5 డేస్ అయినా ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. బెటర్ మనం ఎంత అయితే అంత స్టెప్స్ యూస్ చేయాలి. 2 ఫ్లోర్స్ ఎక్కుతున్నాం, బెటర్ ఎంత కావాలంటే అంత స్టెప్స్ యూస్ చేయడానికి ప్రయత్నించాలి. లిఫ్ట్స్ అనేది ఎక్కువగా యూస్ చేయమాకండి. చిన్న షాప్కి వెళ్తున్నాము, మాల్కి వెళ్తున్నాము, దగ్గర ఉంది, బై వాక్ అనేది వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో ఇలా చేయడం వల్ల మనం చాలా మాటికి డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు అనమాట. వచ్చేసిన తర్వాత అయితే మొత్తం లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు నేను ఏమేమి చెప్పాను అవన్నీ 100% అనేది చేయాలి. అండ్ ఖచ్చితంగా షుగర్ అనేది ప్రోడక్ట్ మనం తీసుకోకూడదు, తీపి మొత్తం ఆపేయాలి. దాంతో సహా ఆలుగడ్డలు అవన్నీ ఆపేయాలన్నమాట. ఫ్రూట్స్ తినొచ్చు,
కానీ సీతాఫల పండు ఉంది అండ్ సపోటా పండు ఉంది, మామిడి పండు ఉంది అండ్ బనానా ఉంది. సో ఇవి అవాయిడ్ చేసి మిగతావి అన్నీ మీరు రెగ్యులర్ బేసిస్ మీద తీసుకోవచ్చు. అన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మీరు వాడచ్చు అన్నమాట. ఓకే, ఇమ్యూనిటీ బూస్టర్ గురించి, అలాగే కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి, అలాగే డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవ్వండి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.